హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో మంచి హెల్త్ టిప్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉప్పు గురించి తెలుసుకుందాం. ఏందబ్బా శారదా ఉప్పు అంటుందే అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్. ఉప్పు గురించే మనం రోజు వంటల్లో వాడే రుచికి ఉపయోగించే ఉప్పు గురించి ఈ వీడియోలో చెప్తాను. ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నా పర్లేదు, ఈ ఉప్పు కానీ వేస్తే చాలా రుచి వస్తుంది, మనకు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇదేనండి హిమాలయన్ ఉప్పు. అంటే ఏదో కంపెనీ హిమాలయ కంపెనీ అనుకుంటున్నారు, కాదండి, హిమాలయాల్లో సేకరించినటువంటి పింక్ కలరు ఉప్పు. నేను చూపిస్తున్నాను చూడండి, దీనినే హిమాలయన్ ఉప్పు అంటారు. ఇందులో సహజ సిద్ధమైన అయోడిన్ ఉంటుంది. మనము రోజు వాడే ఉప్పులో అయోడిన్ అనేది కొంచెం తక్కువ శాతము ఉంటుంది, మరియు అది సహజ సిద్ధంగా ఉండదు. కాబట్టి మనము ఉప్పు అనేది సహజ సిద్ధంగా వాడుకోవాలంటే ఇలా హిమాలయంలో సేకరించిన ఉప్పును వాడుకుంటే సరిపోతుంది. ఇందులో 84 సూక్ష్మ పోషకాలు ఉంటాయి, కాబట్టి శరీరానికి అవసరమైన మినరల్స్ అన్నీ లభిస్తాయి ఈ హిమాలయన్ ఉప్పు వాడడం వలన. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇంకొకటి పింక్ కలర్ ఉప్పు, అది మెత్తగా ఉంటుంది. ఇందాక చూపించింది కల్లుప్పు అంటారు కదా, అది రెండు ఒకటేనండి. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది, ఇది కల్లుప్పు రెండు. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది పింక్ కలర్గా కనిపిస్తుంది మనకు. ఈ సహజ సిద్ధమైన అయోడిన్ ఉండే హిమాలయన్ ఉప్పును మనం వాడినట్లయితే థైరాయిడ్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఉప్పును వాడడం వలన శరీర మెటబాలిజం పెరుగుతుంది, తద్వారా క్యాలరీలు ఖర్చు అయ్యి అధికంగా బరువును కూడా తగ్గిస్తుంది. మరియు ఎముకలకు ఎంత కాల్షియం అవసరమవుతుందో ఈ ఉప్పును వాడడం వలన అంత లభిస్తుంది. క్రమేణా ఈ ఉప్పుని వాడడం వలన వడదెబ్బ తగలకుండా కూడా చేస్తుంది. ఈ ఉప్పును వాడడం వలన రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, గుండె జబ్బులను కూడా నియంత్రిస్తుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఈ ఉప్పును వాడినట్లయితే తిన్న ఆహారాన్ని త్వరగా అరిగేటట్లు చేస్తుంది, మరియు జీర్ణ సంబంధిత వ్యాధులను సైతం దూరం చేస్తుంది. ఈ హిమాలయన్ ఉప్పు అంటే సహజ సిద్ధమైన అయోడిన్ ఉప్పును వాడడం వలన శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉండడం వలన విష పదార్థాలన్నీ బయటకు వెళ్తూ ఉంటాయి, తద్వారా శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ ఉప్పు గురించి నాకు తెలిసిందేదో కొంచెం మీకు చెప్పాను. ఇక మీదట మీరు కూడా మీ ఆహార పదార్థాల్లో ఈ పింక్ కలర్ సాల్ట్ను వాడినందువలన మనము ఆహారాన్ని ఏదైనా తినవచ్చు, ఉప్పును మాత్రం మార్చి చూడండి, మీరే గ్రహిస్తారు ఆ మార్పు ఏంటో. ఇది వచ్చి కళ్ళు ఉప్పు వచ్చి 1 kg 125 rupees, ఈ మెత్తగా ఉండే ఉప్పు వచ్చి kg 90 rupees ఫ్రెండ్స్. మామూలు ఉప్పు వాడతాం కదా ఒక స్పూను, ఆ ఉప్పు ఒక స్పూను వాడే బదులు ఈ పింక్ కలరు ఉప్పుని 1/2 స్పూను వాడితే సరిపోతుంది. మనకి రేట్ ఎక్కువైనా కానీ ఇందులో ఉండే సహజ సిద్ధమైన అయోడిన్ ఉండడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మనము రేటును చూసుకోకుండా మన ఆరోగ్యాన్ని చూసుకొని ఈ పింక్ కలర్ ఉప్పుని వాడడం వలన అందరూ ఆరోగ్యంగా ఉండగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శారదాస్ ఛానల్ని చూస్తూనే ఉండండి. చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.